పిల్లలు ప్రైస్ థ్రాట్ పిల్లలు అందరూ బాగున్నారా? ఓకే అందరూ చక్క అందరూ రెడీ అయిపోయి హోంవర్క్ చేసుకొని మీ బుక్ పట్టుకొని మీ పెన్ అన్ని తెచ్చుకొని వచ్చారా? మీ బ్యాగ్ కూడా మీ దగ్గరే ఉందా? ఓకే వెరీ గుడ్ పిల్లలు జాయ్ వచ్చావా? చాలా సంతోషం. మరి ఈ రోజు చిన్న చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి అక్కడ వచ్చేలోపు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభ ప్రార్థన చేసుకొని క్లాస్ లోకి వెళ్ళిపోదాం సరేనా? చిన్న ప్రార్థన నేను చేస్తాను, తర్వాత మీరు కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. ఓకే అందరు కూడా కళ్ళు మూసుకోండి, రెండు చేతులు జోడించండి. చక్కగా చాలా సంతోషం పిల్లలు, మీరు ముందు వచ్చారు. ఎవరైతే దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడు కదా పిల్లలు. ఓకే పిల్లలు ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాగణుడా సర్వశక్తిమంతుడా నీకే వందనములు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, దీవించండి, ఆశపడి ప్రాణంను తృప్తిపరిచేసండి. మీ యొక్క వాక్యమును పాటలను నేర్చుకోవాలని ఎంతో ఆశపడి ఇక్కడికి వచ్చినారు ప్రభా. కనుక తండ్రి ప్రభు వారిని మీరు దీవించండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి, వారిని మీరు దీవించి ఆశీర్వదించిన వాడు వచ్చిన ఇంకా రావాల్సిన బిడ్డలందరూ కూడా రావడానికి సహాయం చేయండి ప్రభా. వారు 40 కంటే ఎక్కువగా రావాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. మీ చిత్తమైతే అనేక మంది బిడ్డలు వారి సమయాన్ని వృధా చేయకుండా అన్ని మరి ఈ యొక్క సండే స్కూల్ కి వచ్చి ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకోగలిగినట్లుగా సహాయం చేయండి. మా జీవితంలో మీరు సరిచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందన. ఈ కార్యక్రమాన్ని జరిపించడంగా ఏ ఆటంకం లేకుండా చక్కగా జరుగుటకు సహాయం చేయండి ప్రభా. మధ్యలో మరి షేర్ స్క్రీన్ చేసినప్పుడు బిడ్డలు అనేక మంది గీతలు గీసేస్తున్నారు ప్రభా. అలాంటివి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఎంతో చక్క క్రమంగా మర్యాదగా జరుగుటకు సహాయం చేయండి. వాక్యం చెప్తున్న చామక్కను బట్టి కూడా నీకు వందనములు. అన్నను బట్టి నీకు విజయ్ తండ్రి, ప్రజ్వలను బట్టి ఇంకెవరైతే వస్తున్నారో అందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి చిరుబడను మీరు దీవించి ఆశీర్వదింపచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్పండి పిల్లలు ఆమేన్. ప్రైస్ గాడ్ పిల్లలు. ఓకే మరి ఇంకా బెన్నీ అన్నయ్య ఇంకా రాలేదు కదా పిల్లలు. అన్న వచ్చేసరికి మనం ఏం కదా ప్రజలక్క ప్రైస్ లాడ్ అక్క ఎలా ఉన్నారు? ప్రైస్ లాడ్ పిల్లలు, ప్రైస్ లాడ్ పిల్లలు. ఓకే ఈరోజు ఫస్ట్ ఎవరు వచ్చేసారు? ఆరోమ్, జాస్మిన్. జాస్మిన్ వెళ్ళిపోయింది అక్కడికి. జెస్సీ నీకు సండే స్కూల్ నచ్చిందా? నేర్చుకుంటున్నావా ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నావా? ఒకసారి ప్రజలు అన్మ్యూట్ చేయమ్మా. జెస్సీ అక్క జెస్సీ ఓకే అన్మ్యూట్ చేసుకో తల్లి. జెస్సీ ప్రజల ప్రైస్ ది లార్డ్. జెస్సీ ప్రజల అంకుల్ గా ఉన్నావు? అందరూ అంకుల్ చెప్పండి. ఒక నిమిషం తల్లి. హోస్ట్ గా ఉన్నావా నువ్వు? ఓకే అంకుల్. ఓకే అయితే ఎవరైనా ఇప్పుడు శ్యామలమ్మ నిర్మలమ్మ వాళ్ళు లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగైనప్పుడు మళ్ళీ కోహోస్ట్ చేస్తూ ఉండాలి. తప్పకుండా రైట్. మళ్ళీ యాప్స్ కూడా రెడీ చేసుకోండి. ఓకే రైట్. ఓకే ఓకే తల్లి. జెస్సీ మాట్లాడాలి అన్న. ప్రైస్ లార్డ్ అన్న. ప్రైస్ లార్డ్ అమ్మ. ప్రైస్ లార్డ్. జెస్సీ నువ్వు సండే స్కూల్ కి వచ్చాక ఏం నేర్చుకున్నా చెప్పు? నీకు హ్యాపీగా ఉందా ఇక్కడికి వచ్చాక? సండే స్కూల్ కి వచ్చాక హ్యాపీగానే ఉందా అక్క? హ్యాపీగా ఉందా? రోజు హోంవర్క్ చక్కగా చేస్తున్నావా? మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తున్నారా నీకు? వెరీ గుడ్. నీకు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయా? మార్నింగ్ జరుగుతున్నాయా? ఓకే ఓకే అయినప్పటికీ ఈ క్లాస్ కూడా వస్తున్నాయి కదా. దేవుడు నేను బహుగా దీవించింది చక్కగా. ఈ క్లాస్ కి అటెండ్ అయిపో, ఆ క్లాస్ కి అటెండ్ అయిపో కదా సరేనా? మరి ఓకే గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరున్నారు పిల్లలు? ప్రిస్కిలా, పర్సిస్ అక్క. శాంజియోన్ మొన్న పాట పాడతాను అన్నాడు. శాంజియోన్ ఉన్నావా? శాంజియోన్ వచ్చావా? నాన్న శాంజియోన్ నీ వీడియో నాకు కనిపించట్లేదు. నిన్ను నువ్వు అన్మ్యూట్ చేసుకో. పాట పాడతావా ఇప్పుడు? ఓకే పాట పాడినా. I got peace like a river. I got peace like a river. I got peace like a river in my soul. I got joy like a fountain, I got joy like a fountain, I got joy like a fountain in my soul. I got love like an ocean, I got love like an ocean, I got love like an ocean in my soul. Joy and peace. అయిపోయిందనా, మర్చిపోయావా? ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పాడు, వెరీ గుడ్. ఓకే, ఎవరెవరికి ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ అయ్యి వచ్చారు చూపించండి, మీ హ్యాండ్ రేస్ చేయండి. సాంవిధానికి అవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్. ఓకే, జానథన్ అవుతుంది, జెస్సీది అవుతుంది, ప్రిస్కిలా పర్సెస్, సాత్విక్ అండ్ ఈరోజు కొత్త కూడా తెచ్చావా సాత్విక్ నువ్వు? Oh, very good. Okay, Priscilla dautundi, very good. Silent Miloni, wow. మీరందరూ దేవుని కోసం మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు కదా, very good. మీరందరూ కూడా బహుగా దీవించబడతారు. Okay, మిన్నీ అండ్ బిన్నీ అక్క వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఇచ్చేద్దాం సరేనా? మీరు అందరు రెడీ అయిపోండి, మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. అందరూ కూడా యాక్షన్ చేయడానికి సిద్ధపడండి. సాంగ్ ఎంత యాక్టివ్ గా ఉండాలి, మీరు కూడా అంత యాక్టివ్ గా ఉండాలి, ముసలోళ్ళ చేయొద్దు, ఓకేనా? మనందరం యంగ్ కదా, మన యంగ్ అంతా మన ఎనర్జీ అంతా పెట్టినాం. అందరూ తిన్నారా? తిన్నారా అందరూ? కట్టుకుండా తిన్నారా? మరి తినిందంతా మరి ఎనర్జీ put on your energy when you dance, when you do the action song. Come on, okay? మిని అక్క, ఓకే, వాళ్ళు కొంచెం టైం పడుతున్నట్టుంది, మీరు రెడీ అవ్వండి. అంతలో ఇంకొకరి దగ్గర రెస్పాన్స్ తీసుకోమ్మా. yes sir, తప్పకుండా. సాత్విక్ ఏడి? ఓకే సాత్విక్, నువ్వు ఎవరిని తెచ్చావు? పచ్చించి అని మీరు చేసుకో. ఎవరిని తెచ్చావు? అక్క నా పేరు శ్రీ. ఏ క్లాస్ లోనా నువ్వు? ఫిఫ్త్ ఆంటీ. ఓకే ఓకే, ఫిఫ్త్ క్లాసా? వెరీ గుడ్. రోజు రా నాన్న, టైం కుదిరినప్పుడల్లా రా, ఓకే? టైం చూసుకొని రా, అక్కడ నువ్వు ఫ్రీగా లేకపోయినా కూడా అలాట్ ద టైం ఫర్ ద లార్డ్, ఓకే? పిల్లలు అందరూ మాట వినండి, నేను ఒక్కనే అంకుల్ని ఇక్కడ, మిగతా వాళ్ళందరూ అన్నయ్యలు అక్కలే. వాళ్ళందరూ మీరు అన్నయ్య అక్క అని పిలవాలి, ఓకేనా? మమ్మల్ని బట్టి మీరు బలైపోతారు ప్రజల. పర్లేదక్క. ఓకే ఓకే, ఇంకా మీరు ఎక్కడి నుంచి? సాత్విక్ అండ్ మేము అక్క, మేము హైదరాబాద్ అక్క. హైదరాబాద్, ఓకే, వెరీ గుడ్ టు సీ యూ ఆల్. బాగుంది, రోజు వచ్చేయండి చక్క చక్క. ఇంకా చాలా మంది రావాలి కదా, ఓన్లీ 24 పీపుల్ వచ్చారు టైం. అందరు కూడా త్వరగా వస్తే వాళ్ళు కూడా యాక్షన్ సాంగ్స్ ఉంటారు, ఓకే? ఎనీవేస్, రూత్ అండ్ జాయ్ అక్క, రూత్ అండ్ జాయ్ వచ్చారక్క. హలో రూత్, కనిపిస్తా? వావ్, ప్రైజ్ ది లార్డ్. జాయ్, హ్యాపీగా ఉన్నావు ఈరోజు? ఏంటి ఏంటమ్మా? ఈరోజు హోంవర్క్ చేసావా? వెరీ గుడ్. నీకు అక్క నీకు ఎంత హెల్ప్ చేస్తుందో కదా, వెరీ గుడ్. వినిపించలేదు, వాడు కూడా వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నాడంట అక్క. వావ్, వెరీ గుడ్. మీరు అందరూ చెప్పండి, చాలా సంతోషం. వాడు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు కదా. పాడండి పాడండి. నువ్వు కూడా సిద్ధసన్నముగా అన్ని వేళలా మేము వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడు అవునా ఆ విచారణ చేయ దేవుడు ఆదియం దేవున్న దేవుడు అద్భుతాల చేయ దేవుడు మోషే దేవుడు ఆత్మైనా దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు ఓకే వెరీ గుడ్ వండర్ఫుల్ చాలా బాగా పాడారు జాయిన్ కూడా పాడితే మన ప్రజ్వల అక్కలు రెడీగా ఉన్నారా మరి ఇంకా 2 నిమిషస్ అంటకరా పాడించేయండి ఆ పాడితే అమ్మా జాయిన్ హుషారుగా పాడాలి దేవుల సందడి పక్షి పాకల సందడి సందడిగా పాడు ఎగురుతూ తలని మహారాజు ఉత్తడని మహారాజు ఉత్తడని ఇది జాయ్ కంపట్ల మహారాజు ఉత్తడని విదహేముల సందడి పక్షి పాకల సందడి తీయసు ఉత్తడని మగరాజు ఉత్తడని మగరాజు అయ్యి బాకలో సూపర్ పాడుతా జాయ్ పాడు 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 జాయ్ ఓకే అయిపోయిందా ఓకే సండే స్కూల్లో నేర్చుకున్న అక్కోళ్ళు బన్నీ అక్కోళ్ళు నేర్పించారు కదా మిన్ని అక్కోళ్ళు ఆ పాట ఏదైనా వచ్చిందా మీకు పాట వచ్చా వచ్చారు అక్కళ్ళు ఓకే జాయ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మళ్ళీ నెక్స్ట్ టైం చక్కగా సండే స్కూల్ నేర్పించిన పాట కూడా పాడుకుందాం సరేనా ఓకే ప్రజ్వల వెరీ గుడ్ ఓకే అయితే అవును నిజంగా సండే కదా మీ మనసులో ఏసై పుట్టాడా ఈరోజు ఓకే మన హృదయంలో ఏసే పుట్టిన ప్రతిరోజు సందడే కదా సో సందడితో మనము ఈ రోజు మన యాక్షన్ సాంగ్ చేసేద్దాం ఓవర్ టు మినీ అంటిని నీ వాయిస్ వినిపించట్లేదు నాన్న అక్క మీకు వినిపిస్తుందా వాయిస్ లేదమ్మా మినీ మీ వాయిస్ వినట్లేదు లేదు లేదు వినబట్లేదు ఇంకా అమ్మ పిల్లలతో మాట్లాడుతుండండి ఓకే లేదు ఇప్పుడు కూడా వినిపించట్లేదు మీ వాయిస్ లేదు వినబడ ఓకే యాక్షన్ చేసేయండి అమ్మ ఓకే ఓకే యాక్షన్ చేసేయండి పిల్లలు పొజిషన్స్ రెడీనా అందరూ వెరీ గుడ్ చాలా మంది నిల్చున్నారు వెరీ గుడ్ సండే స్కూల్లో పాడిన పాటలు మీకు ఎన్ని గుర్తున్నాయి పిల్లలు అక్క అన్న వాళ్ళు నేర్పించారు కదా పాటలు ఎన్ని గుర్తున్నాయి మీకు ఫింగర్స్ చూపించండి సోనిక అన్ని గుర్తున్నాయి అంటక్క అన్ని చూపిస్తుంది సోనిక గుర్తున్నాయా నిజంగా నేను పెద్దయ్యాక బైబిల్ ట్రైనింగ్ చేస్తా ఆయన సేవ చేయడానికి సమర్పించుకోవడం ఎంతో మంచి ఓకే మంచి నిర్ణయం అందుకే अन्निटिकन्ना स्पेशल अय्यन्ना गुलाबी पुव्वुल्लागा कैरम बोर्ड रेड कॉइन लागा कंप्यूटर मौस लागा अन्निटिकन्ना स्पेशल अय्यन्ना नेनिंत स्पेशल अयिंदी ना యేసు బట్టేగా కలకాలం ఆయనకే సేవకునౌతా నేనింత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా కలకాలం ఆయనకే సేవకునౌతా Twinkle stars lo moon laga daddy cell phone laga annitikanna special ayyunna tennis ball laga twinkle stars lo moon laga daddy cell phone laga annitikanna special ayyunna nenanta special ayindi na yesu pattega kalakalam mayanake sevakunavta nenanta special ayindi Very good పిల్లలు చాలా బాగా చేశారు నెక్స్ట్ సాంగ్ నాకు బుద్ధి లేదు నాలో శుద్ధి లేదు నేను చెడ్డవాడిని నన్ను క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా నీవే నాలో ఉంటే మేలు నాతో నీవే ఉంటే చాలు నాలో నీవే స్తోత్రం వేలకు వేలు నాకు బుద్ధి లేదు నాలో శుద్ధి లేదు నేను చెడ్డదాన్ని నన్ను క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా Children of God, let's all sing the power of God. Here we go. Shakti, Devuni Shakti. Bundalane talapu nijanga andani marilo. Bundalane talapu nijanga andani marilo. Yesuni వాక్యము చదువు యేసుని వేడుతూ అడుగు యేసుని చూచుచున్నాడు ఆ క్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి ఓ శక్తి దేవుని శక్తి పొన్నాలనే తలపు నిజంగా మదిలో పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని కృపలో మెలుగు యేసుని బిడ్డగా బ్రతుకు యేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి वेरी गुड पिल्ललु चाला बागा చేశారు ఫైన్ ఫైన్ అయిపోయా సాంగ్స్ ని అయిపోయా ని ఓకే ఫైన్ చాలా బాగా చేశారు అందరూ మీ పొజిషన్స్ లో కూర్చోండి వెళ్ళిపోయి కూర్చోండి ఇంకా యాక్సెస్ చాలా బాగా చేశారు చాలా మంది వీడియో అయితే ఆన్ చేయలేదు రిషిత అనిషిత షారోన్ జాయ్సి హదసా కీర్తన సుజన్ అందరూ వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుంది కదా ప్రజల ఆస్ట్ స్టార్ట్ వీడియోస్ ఉంటాయి కదా మా ఒక్కొక్క దగ్గర అది నొక్క అంటే నేను అందరికీ నొక్కుతుంటే ఆ లేటర్ లేటర్ అని పెట్టేస్తున్నారు అంకుల్ ఆ పద పద ఓకే ఓకే ఫైన్ మరి మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర ఉంచుకున్నారా పిల్లలు అందరూ రెడీనా అబ్బా మీరు ఎంత క్రియేటివ్ గా చేశారో చూడడానికి నిమ్మి అక్క శ్యామ్ అక్క రెడీగా ఉన్నారు కదా అక్క ఏమంటారు మీరు పిల్లలు సూపర్ చేస్తున్నారు కదా రెడీగా ఉన్నాం అందరం కూడా ఓకే మరి స్టార్ట్ చేస్తాం ఓకే మరి ఫస్ట్ ఎవరు చూద్దామా క్లాప్స్ రెడీ చేస్తా ఆ రెడీ అంకుల్ రెడీ ఒక నిమిషం షేర్ చేస్తా చేసే తర్వాత జస్ట్ వాళ్ళని అన్మ్యూట్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేస్తా ఉండు అంకుల్ నేను స్పాట్ లైట్ చేస్తుంటాను పర్లేదు అంకుల్ నేను చేస్తా స్పాట్ లైట్ చేస్తాను నాకు ప్రాబ్లం లేదు ఓకే రైట్ ఓకే థాంక్యూ ఏంజోల్ ఇప్పుడు వరకు యాక్షన్ చేసావు కదా నాన్న అక్కడికి వెళ్ళావు ఓకే ఫైన్ వచ్చేసాం హోంవర్క్ చూపించానా వావ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ బాగుంది జోయల్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ అబ్యా గ్రేస్ అండ్ మాథ్యూ God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Very good. Very good, Nana. Behind Grace. Super. Next. Rishita and Nishita. No cheppu leppate. Ha. Anni mari. Nana. Very good. Chala baagundi. నానా రిషిత మీరు వీడియో ఆన్ చేయలేదా నానా చేసినప్పుడు ఈసారి యాక్షన్ చేసినప్పుడు వీడియోస్ ఆన్ చేయండి ఓకేనా హోంవర్క్స్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత వావ్ వాట్ ఇస్ నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది అలంకృత బాగుంది ఆహ్లాదిత వెరీ గుడ్ ఏంజలీనా గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది బాగుంది ఏంజలీనా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ సమాన్విత God bless you, Nana. Dooram se petti. Chala bagundi. Chala bagundi. Very good. Very good. Straight ga pettu Nana. Ante serigga pettu inka straight ga pettu nu addanga chupistha. Pike pettu. Very good. Okay. Simple bale chesaru Nana. Very good. Very good. Next. Charles. Attention, Nana. Very good. Chala bagundi. Chala That's very good. Nice, Nana. That's a Keetana. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, Nana. Bondi Nana Tali Hadassa. Very good. Next, Gracie and Prem. Nennati homework. Okay. Chala, very good, very good. Very good. దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం చక్కగా చేశారు పిల్లలు వావ్ నాన్న మెబెల్ బస్ కా హ్యాండ్ రేస్ చేస్తున్నావు ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకున్నానా అక్క ప్రేమ్ కి ఫేవర్ అక్క ప్రేయర్ చేయరా ఓకే శ్యామక్క ఆ చేస్తాను अरे पिल्ललु मनंदरं कूडा प्रेम गुरिंची प्रेयर चेद्दाम इंदाक एक्शन सांग चेसेटप्पुडु कूर्चोनुन्नारु ग्रेस मरि नुव्वन्न नुंचोवालिगा पाटलकी सांग्स अवि चेसेटप्पुडु एक्शन सांग्स चेसेटप्पुडु ईसारि नुंचो मरि अक्कोळ्ळु नीकन्ना पेद्दोळ्ळु चक्कगा एक्शन चेस्तुन्नारु कदा యేసే కొరకు మనం యేసే సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనకి నచ్చేటట్లు మనం ఉండాలి ఓకేనా ఓకే పిల్లలు మనందరం ప్రేమ గురించి ప్రార్థన చేద్దాం మరి ఈ రోజుల్లో జ్వరాలు అస్సలు రాకూడదు కదా జలుబు చేయకూడదు జ్వరాలు రాకూడదు అసలే వర్షాకాలం ఓకే అందరం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో ప్రేమ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము నాయనా చిన్న బిడ్డ ప్రభువా మరి వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి తండ్రి మొన్నటి వరకు ఎండాకాలంలో ఉన్నాం తండ్రి ఇప్పుడు వర్షాకాలంలో ప్రవేశించి ఉన్నాం తండ్రి మరి క్లైమేట్ చేంజ్ అవటం వల్ల కూడా అనేక మందిలో ప్రభా అస్వస్థతలు వస్తూ ఉంటాయి తండ్రి మరి ఈ సమయంలో నైనా మరి చిన్న బాబు తండ్రి మరి ప్రేమను బట్టి ప్రార్థన చేస్తున్నా ఆ బాబుకి ఎందుకు జ్వరం వచ్చినదో మాకైతే తెలియదు కానీ తను సమస్తం ఎరిగిన వాడు కాబట్టి ఆ జ్వరము తండ్రి ఈ రోజుతో నేను సంపూర్ణంగా స్వస్థత పొందటానికి మీరు కృప చూపించండి రేపటి దినము తండ్రి ఆ బిడ్డ చక్కటి సాక్ష్యం చెప్పడానికి నా గురించి సన్యస్తుల బిడ్డలందరూ ప్రార్థన చేశారు యేసే అందరు ప్రార్థన విన్నాడు నా ప్రార్థన విన్నాడు నాకు జవాబు ఇచ్చాడనే మాట ఆ బిడ్డ సాక్ష్యంగా చెప్పడానికి కూడా మీరే సహాయం చేయండి ఈ రాత్రి కాలంలో కూడా తను ఎటువంటి గలిబిలి లేకుండా బిడ్డకు మీరే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మది ిచ్చి మరి మేమందరము రేపు నీకు స్తుతులు చెల్లించలాగా మీరే సహాయం చేయమని అడుగుచు ప్రత్యేకించి ప్రేమ నీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినత బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ఓకే గ్రేజీ అండ్ శ్యామ్ మీకు ప్రేమ్ మీకు తప్పకుండా స్వస్థత ఉంటుంది ఓకేనా మీరు సాక్ష్యం చెప్తారు కూడా నమ్మకం ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ ఐసాక్ బ్లెస్సీ అన్నా గ్రేస్ అండ్ బెంజమిన్ God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, Nana. Very good. Devni stotram. Hallelujah. Devni stotram. Wow. Very good. Super. Wow. చాలా బాగా చేశారు Nana. Very good. Jayendra Sonika, praise the Lord, Nana. Very good, very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, చాలా బాగుంది. చాలా బాగుంది. Very good. Very good, Nana. Jayendra Sonika. Siri, ఇది తల్లి. Okay, I'm good, Jasna. Studies lo undaka okay fine taniki please ee time lo studies lo pettukoddani cheppandi ee time devon vetchinchmani cheppandi okay next inka niddarna ankonaina chalavamandi Sunday school baaguntundi kada randi devon sannidhilo kadapmani cheppandi okay Jayant enduku hand raise chesao Lord's Prayer Telugu lo cheptanu akka okay Nana okay fine nu Lord's Prayer Telugu lo cheptu okay fine noted Okay, Nana. God bless you. Next. Jessie. Jessie. Okay, malli ostanu mee daggariki. Joanne and Joel. Very good, Joanne and Joel. Next, Joy. Nana, Lily edi? Where else daantlo unda? Okay, Shandu chestha. Chep Nana. Mute chestha. Lily ready avutunda akka. Ready avutunda. Okay, okay. Okay. Next, Joycey. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi, Joycey. Very good. Next, Jyoti and Krishna. Praise the Lord, Nana. Very good. Devaki stotram. Hallelujah. Devaki stotram. Wow. Very good. Super. Devaki stotram. Hallelujah. Wow. Very good, Jyoti. Very good, Krishna. Bondi. Very good. Priscilla versus and Rohini. Okkal tarvata okkalu. Praise the Lord. Okkal tarvata okkalu. Mundu Priscilla. Mundu Priscilla. Okay. Very good. God bless you, Wonderful. God bless you, Nana. Verses Chubichu. Praise the Lord. Very brilliant. Chala baagundi. Very good. Okay. Okay. Eppudu elage chubichande. Very good. Chala baagundi. Ruth and Joy. Shubhachandana. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Very good. Very good. Devaki stotram. Devaki stotram. Hallelujah. Devaki stotram. Devaki stotram. Hallelujah. Devaki stotram. भले उन्दी जॉय, भले उन्दी रूथ, भले चेसर, वेरी गुड. Samsung Galaxy J7 Pro. नाना ఒకసారి మీరు కెమెరా ముందు కనిపిస్తే మీరు ఎవరో నాకు తెలుస్తది. Okay, next Sanvi. Absent anana. Okay. Roju radaniki try cheyi. Eppudu Sunday school miss avvadu time unte. Okay na? Nu group lo unnava? Group lo memory verses pedutunnaru. Adi chusi rayadan try cheyi nana. Okay na? Satvik and stick. అన్నది నేను మా ఫ్రెండ్ స్టీవెన్ వాళ్ళ ఇంటికి వచ్చానక్క నేను రాత్రి గ్రూప్ లో పెడతాను అక్క సెట్ అయిన తర్వాత ఓకే నాన్న నువ్వు నీ ఫ్రెండ్ ని తీసుకొచ్చావు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా సో నీ క్లాస్ వెరీ గుడ్ నాన్న థాంక్యూ సో మచ్ ఫర్ bringing Stephen ఓకే నెక్స్ట్ ఓకే Shiloni and Joyash. Very good. God bless you, wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Shiloni. అన్మ్యూట్ చేసుకో అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న చెప్పు నేను ఈ రోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తాను అక్క ఓకే ఫైన్ ఓకే నాన్న షార్మి Bondi Sharon, very good. Keep it up, Talli. Stylian Tony. Devni Stotra. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Chala bagundi. Very good. Devni Stotra. Hallelujah. Devni Stotra. Wow. Bond style in Miloni very Sherlyn Nana Chubichu very good very good Bond Sherlyn very good Next, Sujin. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Bondi Nana Sujin, very good. Keep it up. Vidya Nagar and Mahima. Very good, Vidya Sagar. Very good, ma'am. Jonathan Taylor. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Very good, Jonathan. Very good. Keep it up. Nana, inka mem evardina homework check cheyalakopothe meeru camera daggariki vachi pettandi nana mem check chestam. Wow. Very good. Chala bagundi. Very good. Nice. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Very good. Devni Stotram. Hallelujah. Devni Stotram. Wow. Okay, very good, Nana. Very good. ఇంకా ఎవరైనా చూపించలేకపోతే మీ కెమెరా దగ్గరికి తీసుకొచ్చి పెట్టండి ఓకే ప్రిస్కిల్లా ప్రిస్కిల్లా. ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు అండి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండి చాలా వెరీ గుడ్ ప్రిస్కిల్లా చాలా బాగా చేసావు కీప్ ఇట్ అప్ తల్లి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రిస్కిల్లా బాగా చేసావు ఆర్యన్ అండ్ జాస్మిన్. ఓకే బాగుంది జాస్మిన్ బాగుంది అరుణ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది చాలా బాగా. సెలెనా చూపిస్తుంది బాగుంది సెలీనా వావ్ చాలా బాగా చేస్తున్నాను హోంవర్క్స్ వెరీ. శామ్ జియాన్ చూపించాడు కదా చూపించాడా లేదా? శామ్ జియాన్ మళ్ళీ చూపిస్తున్నారట జెసి. జెసి నువ్వు కెమెరాలో ఆన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయావు. ఓకే God bless you Nani. Wonderful. God bless you Nana. Very good. Chala bagundi. Bagundi Jesse very good. Chala bagundi talli. Abhiya Grace వాళ్ళు చూసారా? చూపించారా? చూపించారట. ఏంటో ఇంకా హ్యాండ్ రేస్ చేస్తున్నారా? నాన్న చెప్పండి. ఓకే అన్మ్యూట్ చేస్తున్నాను ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. అక్క మా మామయ్యకి వచ్చింది ఫేవరెట్ చిన్న అక్క ప్రేట్ చేయరా నిమ్మక్క. ఓకే పిల్లలు ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకొని పిల్లలు మరి అభ్యాగ్రేసాలు మామయ్య కొరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. అభ్యాగ్రేశ్వర్ ప్రతిరోజు సన్నిహితులు క్లాసెస్ రావడానికి మీరు ఎంతగా సహాయం చేస్తున్నారయ్యా అందరిని బట్టి నీకు స్తోత్రం. ఈ సమయంలో వాళ్ళ యొక్క మావయ్యను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభు నీ సన్నిధి మేము ఏది అడిగినా కానీ తండ్రి మీరు మాకు సహాయం చేసే దేవుడు అయ్యా. నిన్న దినాన్ని మేము హిట్గా ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిండైన ఆశతో బిడ్డను నింపే ఆరోగ్యంతో నింపినట్లుగా మేము విన్నాం తండ్రి. అంత గొప్ప దేవుడు అయిన తండ్రి మరి ఈ సమయంలో ప్రభా అభ్య వాళ్ళ మావయ్య గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బట్టి ఆయుష్ తోటి అటు ఆరోగ్యంతో నింపే దేవుడు అని నమ్మి నీ సన్నిధిలో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను స్వస్థపరచవాడని నేనే అని చెప్పిన తండ్రి నీకు నీవే మమ్మల్ని స్వస్థపరచగలిగే దేవుడు కనుక తండ్రి ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి ఇంటికి తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. తన కుటుంబంతో సంతోషంతో నీ కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయమని మరొకసారి ఆశపడి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన కోరి అన్న ఇద్దరు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని వారు మామని మీ పాదం చేత పెట్టుకుంటూ ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Thank you Akka. Praise Lord Akka. Praise Lord Amma. Praise Lord. Thank you. ఆ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? హాస్పిటల్ లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు అక్క. ఓకే ఓకే ప్రార్థన చేద్దాం. ఓకే నా ఇంకా ఎవరిదైనా మేము హోంవర్క్ చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి అక్క. నిమ్మక్క క్లాప్స్ కొట్టేద్దాం అక్క. చాలా బాగా చేస్తారు కదా హోంవర్క్స్ అన్ని కూడా సూపర్ అంటే సూపర్ నిజంగా సూపర్ 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 గా చేశారు పిల్లలు చాలా బాగా చేశారు నిజంగా. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అవుట్డోర్ గేమ్ ఆడించాలనుకుంటున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఆడటానికి? ఉన్నారా? అయితే నిజంగా నేను అక్క చెప్పిన మాట వింటాను అలాగే చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. మధ్యలో అబద్ధం ఆడకుండా ఉండాలి సరేనా? మరి ఎవరు అబద్ధం ఆడకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు. శ్యామలక్క ప్రజలక్క ఇంకెవరున్నారు అక్కడ? అంకుల్ ఇంకా చాలా మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పినప్పుడు ఈ ఆట మీరు పర్ఫెక్ట్ గా ఆడాలి. అయితేనే అవుట్డోర్ గేమ్ లేకపోతే వద్దు. అక్క శ్యామక్క ప్రజలక్క ఆడదామా వద్దా? అంతే మేము చూస్తాము ఎవరన్నా నీ మాట వినకపోతే వాళ్ళని రిమూవ్ చేసేద్దాం. సరేనా అయితే ఓకే పిల్లలు మనం మంచి పిల్లలం కదా మన రోజు చక్కగా ఆడుకుంటున్నాం ఈ రోజు నిజంగా మనం చక్కగా ఆడదాం పిల్లలు అయితే ఈ రోజు ఏంటంటే మీరందరూ కూడా నిజంగా ఈ రోజు సన్ అక్కడ ఉంది ఆ షాడో అట్లా పడింది కదా మనం విన్నాం కదా తెలుసుకున్నాం కాబట్టి మనం ఈ రోజు అవుట్ డోర్ గేమ్ లో ఏం ఆడబోతున్నాం అంటే సన్ అనగా రెండు చేతులు పైకెత్తి మీరు సన్ చూపించాలి పిల్లలు ఇలాగా ఓకేనా ఇలాగాని సన్ చూపించాలి రెండు చేతులు పైకెత్తి तरह मून अनगा रेंडु चेतुलु चापाली पिल्ललु अनगाने किंदकु कुर्चोवाली కొంచెం మీ ఫోన్ కి కొంచెం దూరంగా ఉంటే మీరు మాకు బాగా కనిపిస్తారు యాక్షన్ సాంగ్స్ అప్పుడు మీరు మాకు ఎలా కనిపిస్తారో అలా కనిపిస్తారు సరేనా సన్ అనగానే రెండు చేతులు పైకెత్తి సన్ మీరు చూపించాలి మూన్ అనగానే ఇట్లాగా రెండు చేతులు చాపండి పిల్లలు ఎర్త్ అనగానే క్రింద కూర్చోవాలి సరేనా నేను చెప్పింది మీరు చేయాలి నేను అది చేయకపోతే మీరు అవుట్ సన్ అంటాను అంటే మీరు ఏం చూపించాలి ఇప్పుడు చూపించండి అక్క కనిపిస్తున్నారా నిలబడదామా నిలబడదామా ఓకేనా పిల్లలు మీరు నుంచోగలరు కదా కొంచెం దూరంగా నుంచోండి భలే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు రేసి బాగా కనిపిస్తున్నాను ఓకే సన్ మూన్ మూన్ ఎంజాయ్ చెయ్యి వెరీ గుడ్ ఎర్త్ Enjoy. Earth, కూర్చోండి కూర్చోండి సన్ గ్రేస్ ఎర్త్ అనగానే కూర్చోవాలి సన్ పైకి రెండు చేతులు కలపండి సన్ కి ఓకే మూన్ మూన్ ఎర్త్ సన్ మూన్ సన్ సాత్విక్ చేయట్లేదా మీరు ముగ్గురు ఉన్నారు సాత్విక్ వాళ్ళు అవుట్ అనమాట నేను చెప్పింది చేయకుండా వేరే పొజిషన్ మీరు పెడితే అవుట్ కూర్చొని ఉన్నారు చెయ్యరా యాక్షన్ చేయండి నేను మాకు చెప్తుంది కదా బాగుంటుంది చేయండి కదా ఓకే సన్ నేను చెప్పింది చేయకుండా వేరే చేస్తే మీరు వెంటనే కూర్చుని పోవాలంతే అప్పుడు అవుట్ అయిపోతారు కదా అవుట్ అయిపోయిన వాళ్ళు మేము చెప్పేస్తాం ప్రజ్వలక్క నేను అంకుల్ ముగ్గురం చూస్తున్నాం ఎవరు అవుట్ అయిపోయారో చెప్తే వాళ్ళు కూర్చుని పోవాలి వాళ్ళు ఇంకా ఆడటానికి ఉండదు అందుకే జాగ్రత్తగా విని వాళ్ళకి వాళ్ళే కూర్చుని పోతారు అక్క నిజంగా మంచి పిల్లలు వీళ్ళు చూద్దాం చూద్దాం మూన్ ఎర్త్ సన్ మూన్ ఎర్త్ ఎవరైనా కలిపారా అదిగో జానతన్ కలిపేశాడు వెరీ గుడ్ జానతన్ కూర్చో సన్ మూన్ ఎర్త్ సన్ మూన్ మూన్ హ్యాండ్స్ అటు ఇటు కలిపిన వాళ్ళు కూర్చోలే సన్ ఏసై చూస్తున్నాడు పిల్లలు మిమ్మల్ని సన్ కలపకండి సన్ అంటే సన్ అలా చేతులు పట్టుకోండి అంతే కలపొద్దు మూన్ ఎర్త్ సన్ మూన్ మూన్ సన్ మూన్ సన్ ఎర్త్ అరే జాయిస్ డాన్స్ చేసి చేతులు అలా పెట్టిపోయిన అంతే సన్ సన్ ఎందుకు ఏమైనా దించారా కలిపినాకనే ఉంటాయి చక్కగా చేస్తున్నారు అలా ఉంచండి అలా చేస్తే అవుట్ మీరు అంతే అలా ఉంచండి చేతులు కలపద్దు సన్ మూన్ ఇంకా ఇక్కడ ఎవరు చార్లెస్ నువ్వు కలిపేసావు కూర్చో సన్ మూన్ ఎర్త్ సన్ మూన్ మూన్ అబ్బో ఎవరు కదపలేదా ఓకే వెరీ గుడ్ సన్ మూన్ మూన్ సెలీనా కూర్చోవు నీ హ్యాండ్స్ పైన ఉన్నాయి కూర్చోవు సెలీనా శాంజియో నేను నువ్వు యాక్షన్ చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ ఏదో చూపిస్తున్నావు ఏంటి కూర్చోవు సన్ శాంజియో నీది అక్కడ పక్కన పెట్టే సన్ దీన్ని ఫాలో అవ్వు యాక్షన్ ఫాలో సాత్విక్ సన్ చేయలేదు నుంచో నుంచో శాంజియో సాత్విక్ నువ్వు సన్ చేయకుండా మూన్ దగ్గర పైకి పెట్టు సన్ అంటే పైకి పెట్టాలి ఓకే సన్ ఆరన్ వాళ్ళు షిలోని వాళ్ళు ఏంటి మీరేమి యాక్షన్ చేయట్లా సన్ మూన్ ఎర్త్ సన్ సన్ అప్పు కూర్చుని పండు పిల్లలు మూన్ సన్ moon, sun, sun. అబ్బో అంత బాగా ఉంచారక్క. sun, moon, sun, earth, sun, sun. Wow. और चार्लेट्स कुर्चुना कदा इंदाक मल्ल निलबड़कूडदु कुर्चुनि पोवाली औट अयिन वाळ्ळु कुर्चुनि पोवाली सन मून मून अब्बा अंत बागा चेस्तुन्नारा अक्का चमक्का निजंगा फाइनल तुद अंत बागा चेस्तारा कृత बा చేస్తున్నారు అందరూ బా చేస్తున్నారు सन 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 मून सन मून sun place elvata all out pillalu sun moon moon tilani outa sun very good moon sun akka time unda 2 నిమిషాలు ఆడొచ్చు ఆపేలా ఆడతాను ఆ time undi sun sun moon earth sun 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 oh okay jonathan sir angelina angelina wrong chesindi kitchen po sun ante rendu chetulu daggara undali moon ante dooram moon moon sun earth earth la evaru kitchen out కూర్చున్నోళ్ళందరూ అవుట్ నిలబడ్డ వాళ్ళందరూ ట్రాఫిక్ ఎట్ అంటే కూర్చోడం ఎవరు కూర్చోలేదు వాళ్ళందరూ అవుట్ పిల్లలు రూత్ అండ్ జాయ్ గా కూర్చోలా ఆ రూత్ అండ్ జాయ్ అచ్చో కూర్చోండి జాయ్ సన్ ఇంకెవరున్నారు పిల్లలు ఒకసారి అందరూ చేయొద్దు అవుట్ అయిన వాళ్ళు చేయొద్దు సారీ పిల్లలు అవుట్ అయిన వాళ్ళు చేయొద్దు అమ్మ గుంజీలు అయిపోతాం చూడండి గుంజీలు ఆ ఆ ఒక్కసారి ఫైనల్ గా పిల్లలు సన్ మూన్ sun moon sun sun kadipana allandaru out okay john moses wal papa enjoy lo kuchini pon satvik jonathan katte chappatlu kodadam pillalu reason prajola chappatlu vallu joyesh villandaru baga chesa chivaru very good pillalu aaron last out ఓకే పిల్లలు బాగుందా అవుట్డోర్ గేమ్ బాగుందా లోపలికి వచ్చేద్దామా బీచ్ లోకి వెళ్దామా బీచ్ కి వెళ్దామా వెళ్దాం అక్క ప్రజ్వల బీచ్ కి వెళ్దాం కాల్ తడిపోతాం మనం జాన్ జియో అన్న చూడు జాన్ జేఓ అండ్ జాన్ జియో జోయ్ వాళ్ళని హైలైట్ చేయి ప్రజ్వల స్పాట్లైట్ చేయి ఓకే ఇక్కడ ఉన్న చిన్న బాబు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేశాడు అందరికన్నా అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ఓకే జాయిష్ వెల్దామా బిల్లల్లో జాయిష్ నా చేశాడు జాయిష్ గాడ్ బ్లెస్ యు శిలోని వాళ్ళ తమ్ముడు థాంక్యూ ఎక్కడికి వెళ్ళొచ్చు నీ సెల్ టిక్టా ఇంకా ఇంకా చెప్తాము చాలా మంది బాగా ఆడారు చాలా బాగా ఆడారు కొంత కొంత చెప్తా ఉందా మధ్య మధ్యలో ఓకే పిల్లలందరూ చాలా బాగా ఆడారు బాగుంది ఎక్సర్సైజ్ అక్క ఈ రోజు గేమ్ చాలా మంచిగా ఆడారు కదా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా చాలా బాగా నేను మళ్ళీ కొత్త కొత్త గేమ్ తీసుకొస్తాను అక్క నేను వాళ్ళ కోసం సరేనా ఓకే ఇప్పుడు ఒక్కసారి బీచ్ లోకి వెళ్ళిపోదామా మరి కాల్ తడిచినా ఏం పర్వాలేదా బట్టలు తడిచినా పర్వాలేదా ఓకేనా వెళ్ళిపోదామా అయితే ఓకే అందరం బీచ్ లోకి వెళ్ళిపోదాం పదండి పిల్లలు పిల్లలు వర్షం వస్తుంది వర్షం పడిపోతుంది పిల్లలు తడిచిపోతున్నామా తడిచిపోకుండా మనం ఏం చేయాలి ఓడలోకి ఎక్కేయాలి కదా పిల్లలు ఓడలోకి ఎక్కేద్దామా ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వర్షం వచ్చేసింది శాంజియోన్ నువ్వేం చేస్తున్నావు నీ సెల్ ఓకే పెద్ద వర్షం వచ్చేసింది వర్షం వచ్చిన బోట్ కదలడం మొదలు పెట్టింది పిల్లలు నెమ్మదిగా బోట్ కదులుతా ఉంది ఇంకా 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 Party, 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 line, woo, and party, 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 Monday, woo, woo, woo. Okay, 10, party, party, party. Elephant. Ela vastu elephant arvan pillalu. Okay pillalu. Totala bond. Malli elipodam man intiki man elipodam man place la kuchundam. Okay na? Man place la man kuchani ippudu chamaka cheppoye lesson vindam pillalu. Meer homework tala baaga teesukocharu. నిజంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇంకా మన బ్రతుకులో కొత్త కొత్త అద్భుతాలు చేయడం దేవుడు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? మనం వాక్యం వింటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మన పట్ల ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చేతులు కట్టుకోండి. ఇప్పుడు వాక్యాన్ని విందాం పిల్లలు. అయితే వాక్యాన్ని వినే ముందు విన్ని అక్క మనకు ఒక మంచి పాట చెప్పిన తర్వాత మనం వాక్యం విందాం. సరేనా ప్రజలక్క? ఓ ఎస్ అక్క, అవును. పిల్లలు యాక్టివ్ అయిపోతారు కదా యాక్షన్ సాంగ్ కి. విన్ని విన్ని ఇంకో క్లాప్స్ కొట్టేద్దామా? క్లాప్స్ కొట్టేద్దామా? సూపర్. సమోసా కావాలా? ఏ క్లాప్ కావాలి మీకు? స్టార్ క్లాప్ కావాలా? సమోసా క్లాప్ కావాలా? ఏది కావాలి? స్టార్ క్లాప్స్ కొట్టేద్దామా? ఏం స్టారా? ఓకే స్టార్ క్లాప్స్ కొడదాం. రెడీ పొజిషన్ పిల్లలు. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. నా స్టార్ పైకి వెళ్ళిపోయింది అక్క. నా స్టార్, మీ స్టార్ కిందనే ఉంటే ఏమి లైటింగ్ అందరికి రాదు. స్టార్ పైకి వెళ్తే అందరికి లైటింగ్ వస్తుంది. అంటే ఏంటి? అందరికి నువ్వు వేసిన గురించి చెప్పినట్లు. సరేనా? ఎంతమంది స్టార్ పైకి వెళ్ళింది పిల్లలు? కొంతమందికి ఏం పైకి వెళ్ళాలి. అందుకని మరొక్కసారి మనం స్టార్ పైకి పెడదాం. అందరికి కనిపించాలి, అందరికి వెళ్తురు ఇవ్వాలంటే ఏంటి? అందరికి వేసేది చూపించాలి. స్టార్ జాన్లకి స్టార్ చూపించింది కదా. ఈ రోజు మన స్టార్ మరి ఎంతమందికి వేసిన గురించి చెప్తుందాం. ఓకే రెడీ పిల్లలు? 1 2 3 4 5 6 7 8 9 10. అది పిల్లలు. ఓకే ప్లేస్ లో మీరు కూర్చొని బిన్ని అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు పాట నేర్చేసుకుందాం. పిల్లలు పొజిషన్స్ నించోండి అందరూ. ఫాస్ట్‌గా ఒక సాంగ్ ప్లే చేసేస్తుంది. మరి ఫాస్ట్‌గా నించోాలి. ఐసాక్ మర్సీ గబగబా నించోాలి. ఓకే వెరీ గుడ్ సాన్వి. వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైను వద్దు ప్లేను వద్దు యాత్రకు, మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు, మేఘం పైనే నేను పోదు యాత్రకు. ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో, ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు, మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు, Very good, Pillalu. Over to Shyamlaka. పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ఎంజాయ్ చేశారా? అన్ని విషయాల్లో యాక్షన్ సాంగ్స్, యాక్టివిటీ చూపించటం, హోంవర్క్, మెమరీ వర్స్. ఓకే ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకొని లెసన్ నేర్చుకుంటాం. ఓకేనా పిల్లలు? ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి? మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే యేసయ్యతో. యేసయ్యతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? చేతులతో ఏమీ పని చేయకూడదు, ఇంకా జోడించాలి. రికార్డ్ చేస్తారా? మర్చిపోయాను. థ్యాంక్ యూ అన్న. ఓకే పిల్లలు, ప్రార్థన అనేసరికి మనం చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. ఓకే, వీలైతే మోకరించండి. ఎందుకంటే మనం చాలా మూల్యమైన వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవటానికి వినబోతున్నాం కదా, అందుకని మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా ప్రార్థించారు. ఓకేనా పిల్లలు? ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, నీ కృపలో తండ్రి. మరి బిడ్డలు నాయన, మరి 4 గంటల నుంచి ఇంతవరకు కూడా ఎంతో క్రమశిక్షణతో బిడ్డలందరూ కూర్చొని ఉన్నారు. అనేక విషయాల్లో ప్రభువా నీ అందు వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు తండ్రి. అలాగే మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి అన్న తండ్రి ఎన్నో రీతులుగా ప్రభా మమ్మల్ని చిన్న పిల్లల మొదలు తండ్రి మా వరకు కూడా తండ్రి అందరినీ అన్న గైడ్ చేస్తూ ప్రభా, మరి అందుకని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మమ్మల్ని ఎంతో నడిపిస్తూ ఉంటుండగా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అన్న ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం నాయన. నాయన మాకు ఒక దివిటీగా ప్రభా అన్న నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మేము కూడా ప్రభా అనేక మందికి వెలిగించు వారముగా, వింటున్న బిడ్డలు అనేక మందికి వెలిగించు వారుగా ఉండటానికి మీరే సహాయం చేయండి. ఇప్పుడు నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి తండ్రి బిడ్డల్ని మమ్మల్ని కూడా మీరు ఆశ్రవదింపచేయమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవ్వరికీ లేకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడగొచ్చు. యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం అంకెలు నేర్చుకుంటున్నాం కదా. ఓ రూత్ అండ్ జాయ్ అంటున్నారు. ఓకే, మనం ఎన్ని అంకెలు అయినాయి? ఇప్పటికి ఎన్ని నెంబర్స్ అయినాయి? చేత్తో చూపించండి ఒకసారి. ఎన్ని అయినాయి? ఓ భలే ఉంది చూపించడానికి. 10 కదా, 10 అయిపోయినాయి. ఇప్పుడు 10+1 కదా, 10+1 ఎంత చెప్పండి. మీరు నాకు వినిపించకపోయినా పర్లా, మీరు చెప్పండి. 11. ఓకే, 11 1 1 కదా. ఓకే, చూద్దాం మనకి 11 అంకె నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం చేస్తాం చూద్దాం. యేసయ్య ఈ రోజు మనతో ఎలా మాట్లాడుతున్నారు? ఓకే పిల్లలు, చూడండి ఇక్కడ ఎంత బాగుందో. బాగుందా? ఎలా ఉంది ఇప్పుడు ఈ అంకె చెప్పండి నాకు. 11 కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకా ఏం కనిపిస్తున్నాయి దానిలో? ఏం కనిపిస్తుంది? ఓ స్టార్స్, భలే చూపిస్తున్నాడు జోయేష్. స్టార్స్ కనిపిస్తున్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయి, అందరూ కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి కదా పిల్లలు. ఓకే, ఈ 11 మనకి ఈ రోజు ఏం చెప్తుందో చూద్దాం పిల్లలు. జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ ఒక హెడ్డింగ్ చూస్తున్నాం చూడండి. ఎవరి పేరు? ఆ పేరు యోసేపు. మనం ఇంతకు ముందు ఈయన గురించి నేర్చుకున్నాం, మీకు గుర్తు చేస్తాను. మనం 1 coat many colors లెసన్ నేర్చుకున్నాం కదా. కోట్ మెనీ కలర్స్ కదా, ఒక అంగి, విచిత్రమైన అంగి వాళ్ళ డాడీ యోసేపుకి కుట్టించారు అని చెప్పి మనం అప్పుడు నేర్చుకున్నాం పిల్లలు. గుర్తుందో లేదో మీకు? గుర్తున్నదనే అనుకుంటున్నాను. అందరు గుర్తుంటుంది కదా, మంచి పిల్లలు మీరు అందరు, ఏది మర్చిపోట్ల. అయితే ఆ యోసేపు గురించి ఇంకా ఈ రోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? అయితే ఆదికాండం 37వ అధ్యాయంలో 7వ వచనంలో ఎలాగుంది అని అంటే, అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిని, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పన చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెనని చెప్పాను. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం లోపలికి వెళ్తే చూద్దాం. ఇప్పుడు అక్కడ యోసేపు అని హెడ్డింగ్ పెట్టాం కదా, ఆ యోసేపే ఇక్కడున్న పెద్ద అన్న. తనకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. తమ్ముడి పేరు తెలుసా పిల్లలు మీకు? బెన్యామిన్. అయితే ఈ అన్న తమ్ములిద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళ డాడీ తోటి బోల్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు పిల్లలు. చాలా సరదాగా ఉంటూ ఉండేవారు వాళ్ళ డాడీతో అటు ఇటు. వాళ్ళకి చూడండి దూరంగా కనిపిస్తున్నాయి టెంట్స్ ఉన్నాయి, చాలా పశువులు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి, చాలా పెద్ద ప్లేస్ ఉంది వీళ్ళకి కొండల మధ్యలో. చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. వీళ్ళ డాడీకి వీళ్ళిద్దరు అన్న కూడా చాలా ఇష్టం పిల్లలు. మీరన్నా కూడా ఇష్టం కదా మీ డాడీకి మమ్మీకి, చాలా ఇష్టం కదా. అలాగే పిల్లలు వీళ్ళు కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, డాడీకి వీళ్ళంటే చాలా ఇష్టం. మరి వీళ్ళిద్దరికి కూడా బ్రదర్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళందరి గురించి కూడా మనం ఈ రోజు చూద్దాం. ఇప్పుడు మనం మొన్న నేర్చుకున్నప్పుడు యోసేపు గురించి, ఇక్కడ పెద్ద అన్న ఉన్నాడు కదా, ఈ అన్న గురించి మనం నేర్చుకున్నప్పుడు 17 years అప్పుడు వాళ్ళ డాడీ లాంగ్ కోట్, రకరకాల రంగులతో ఉన్నటువంటి కోట్, వాల్యుబుల్ కోట్ కొన్ని తయారు చేసి ఇచ్చారు. అది వేసుకొని తిరిగేవాడు, చాలా బాగుండేది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 17 years యోసేపుకి. అయితే అతను ఒక రోజు, చాలా పశువులు ఉన్నాయి కదా వాళ్ళకి, అవన్నీ కాసి మేపిన తర్వాత వచ్చి రెస్ట్ తీసుకుంటాయి, నిద్రపోతున్నాయి. ఈ బాబు కూడా నిద్రపోతా ఉన్నాడు యోసేపు. అయితే నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది పిల్లలు. చూడండి అక్కడ కళ్ళలో ఏం కనిపిస్తుంది, తను చాలా ప్లెజెంట్ గా ఉన్నాడు అక్కడ. అక్కడేమో ఒక స్టార్ ఉంది, మూన్ ఉంది, సన్ ఉంది, స్టార్స్ ఉన్నాయి, ఒక మూన్ ఉంది. స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో, అవి కూడా లెక్క పెట్టండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంతేనా పిల్లలు? ఇంకా చూద్దాం పిల్లలు. కళ వచ్చింది. ఇంకా ఇంకోసారి ఇంకో కళ వచ్చింది పిల్లలు. చూడండి చక్కగా ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్లోగా గడ్డితోటి ఉన్నాయి కదా, వాటిల్నే పనలు అంటారు అనమాట. అవి పొలాలు పండించే వాళ్ళకి, ధాన్యం పండించే వాళ్ళకి వీటన్నిటి గురించి బాగా తెలుస్తుంది. మనకు కూడా పల్లెటూరులో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ధాన్యం అవి కోసి దుళ్ళగొడుతూ ఉంటారు, ధాన్యం రాలిపోతా ఉంటది అనమాట. అప్పుడు కింద ఆ ధాన్యాన్ని అంతా కూడా ఎత్తుపెట్టి మిల్లుకు పంపిస్తే వాటిని మిల్లులో వేసిన తర్వాత మనకి బియ్యం పాలిష్ అయ్యి బయటకు వస్తాయి అనమాట, తొక్కంతా ఊడిపోయి. అయితే అలాంటివి కట్టలు కట్టేసి ఉన్నవి అవన్నీ కూడా బెండ్ అయినవి చూడండి అక్కడ. అలా బెండ్, అందరూ ఒకటొకటి పట్టుకొని ఉన్నారంట ఈ బ్రదర్స్ అందరూ పని చేస్తూ ఉన్నారు. అయితే ఇతను ఆ రోజు పని చేశాడు, తర్వాత రెస్ట్ తీసుకున్నాడు నిద్రపోతూ ఉంటే కళ ఎలా వచ్చిందంటే పిల్లలు, అన్ని కూడా బెండ్ అయినవి. ఈ జోసెఫ్ దొక్కటే, యోసేపుది ఒక్కటే మాత్రం నుంచోనుంది పిల్లలు, మధ్యలో చూడండి నుంచోనుంది, అన్ని కూడా బెండ్ అయినవి. ఇప్పుడు వెంటనే వాళ్ళ అన్నయ్యలకి కళ గురించి చెప్పాడంట పిల్లలు. చెప్తే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏంటి నీదొక్కటే నుంచొని ఉంటదా, మా పనులన్నీ నీకు నమస్కారం పెడుతున్నాయా, నీ దగ్గర వంగి వంగి ఉన్నాయా, ఎందుకు అలా ఉన్నాయా అని చెప్పి, చూడండి రా వీడు మనల్ని ఏలతాడంట, మనల్ని పరిపాలిస్తాడంట, ఎలాంటి కళలు చెప్తున్నాడో చూడండి అని చెప్పి మిగతా బ్రదర్స్ అందరికి కూడా చాలా కోపం వచ్చేసింది పిల్లలు తమ్ముడి మీద. వాళ్ళందరికన్నా చిన్నోడు అయినా సరే చాలా కోప్పడ్డారు. ఏంటి మనకన్నా చిన్నోడు, ఏంటి కళలు ఎలా చెప్తున్నాడు, ఏంటి ఆ కళల భావం ఏంటి అలాగుంది అని చెప్పేసి చాలా కోపం వస్తాం పిల్లలు. మొన్నేమో స్టార్స్ గురించి చెప్పాడు, స్టార్స్ అన్ని సాష్టాంగ పడ్డాయని చెప్పాడు, అంటే అక్కడ కూడా మనల్నే చెప్పాడు, ఇక్కడ కూడా మనల్నే చెప్తున్నాడు. ఏంటి అసలు దాన్ని చాలా కోపం వచ్చి, మనకి తెలుసు మొన్న మనం చెప్పుకున్నప్పుడు అన్నోళ్ళని చూడటానికి వాళ్ళ డాడీ పంపించినప్పుడు వెళ్ళిన తర్వాత దోతాన్లు అక్కడ గుంటలో పడేశారు కదా యోసేపుని, పడేశారు. తర్వాత ఏమో వేరే వాళ్ళకి అమ్మేశారని కూడా, మిద్యానీలకి అమ్మేశారని కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగోండి పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఫరో రాజు గారికి ఇతన్ని బానిసగా ఇచ్చేసారు అనమాట. బానిసగా ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నాడు ఫరో గారి దగ్గర. ఏ పని చెప్తా పని చేస్తున్నాడు, చాలా విధేయతగా ఉంటున్నాడు, చాలా నమ్మకంగా ఉంటున్నాడు, అబద్ధం ఆడట్లేదు, ఎక్కడ దొంగతనం చేయట్లే, ఎక్కడ ఎదిరించట్లేదు, ఏ పని చెప్తా పని చేస్తున్నాడు, చాలా మంచి బుద్ధులు కలిగి ఉన్నాడు, చాలా అందమైన వాడు, చక్కగా ఎదుగుతా ఉన్నాడు పిల్లలు ఫరో దగ్గర. అయితే ఇతను ఇప్పుడు ఐగుప్తు రాజ్యంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు అనమాట. అయితే ఐగుప్తులో చాలా మంది ఉన్నారు, కానీ ఫరోకి ఈ యోసేపు అంటే చాలా నచ్చింది పిల్లలు. ఎందుకంటే అందరికన్నా జ్ఞానవంతంగా ఉంటున్నాడు, అందరికన్నా తెలివిగా ఆలోచిస్తున్నాడు, అందరికన్నా అన్ని పనులు గొప్పగా చకచకా చేసేస్తున్నాడు. ఇవన్నిటిని చూస్తుంటే ఫరోకి చాలా నచ్చేసాడు యోసేపు. ఓ వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా చాకచక్యంగా చేస్తున్నావు పనులన్నీ అని చెప్పేసి చాలా మెచ్చుకుంటున్నాడు పిల్లలు. కానీ ఇదంతా ఎవరిచ్చారంటే యోసేపుకి ఏజయ్య ఇచ్చారు పిల్లలు. దేవుని మీద ఈ బాబు ఆనుకున్నాడు, ఈ వ్యక్తి జోసెఫ్ ఆనుకునేసరికి ఏసీ అన్ని అన్ని విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అయితే రోజు ఎదుగుతా ఉన్నాడు, పెద్దోడవుతున్నాడు, చాలా పెద్దోడయ్యాడు. ఇప్పుడు ఒకసారి చూడండి పిల్లలు, ఇలా అన్నోళ్ళు ఇక్కడ చూడండి, ఒక కళ వచ్చింది అనుకున్నాం కదా. ఫస్ట్ కళలో మనకి ఇక్కడ సన్ కనిపిస్తుంది, మూన్ కనిపిస్తుంది, స్టార్స్ కనిపిస్తున్నాయి కదా. దీని అర్థం ఏంటనుకున్నారు అప్పుడు? అన్నోళ్ళందరూ కూడా వచ్చి బెండ్ అవుతున్నారు అని కదా. ఇప్పుడు జోసెఫ్ చూడండి ఎంత రాయల్ గా కూర్చొని ఉన్నాడు, అంత ఎదిగిపోయాడు ఐగుప్త దేశంలో ఉండి. ఎందుకంటే దేవుడు తన పక్షాన ఉన్నాడు పిల్లలు. అన్నలందరూ కాదన్నారు, అన్నలందరూ అతన్ని చంపేయాలనుకున్నారు, అన్నయ్యలందరూ కూడా అతన్ని ఏదేదో చాలా కుట్ర పన్నేశారు. కానీ ఎప్పుడైతే యోసేపు దేవుని మీద ఆనుకుని ఉన్నాడో, యోసేపు పక్షాన్ని ఇక్కడ ఏసయ్య ఉన్నారు పిల్లలు. చాలా ఆశీర్వదించారు పిల్లలు. ఏసయ్య ఆ జోసెఫ్ కి జ్ఞానం ఇస్తున్నారు, తెలివితేటలు ఇస్తున్నారు, సమయస్ఫూర్తి ఇస్తున్నారు, అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరో ఇంటిని కూడా ఆశీర్వదించాడు పిల్లలు. చూడండి, ఫరో దగ్గరికి యోసేపు వెళ్తే యోసేపు ఆశీర్వదించబడాలి, కానీ యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్ అంతటిని కూడా దేవుడు అక్కడ దీవించేస్తున్నాడు పిల్లలు. ఎంత గొప్ప స్థితి! ఎందుకంటే వీళ్ళందరూ కాదనుకున్నారు, బ్రదర్స్ అందరూ కూడా. కానీ దేవుడు యోసేపు పక్షాన్నే ఉన్నారు. యోసేపు ఏమీ బాధపడటం ఏసేకి ఇష్టం లేదు, యోసేపు ఆకలితో ఉండటం ఏసేకి ఇష్టం లేదు. ఎందుకని అంటే పిల్లలు, యోసేపు ఎప్పుడు కూడా దేవునితోనే మాట్లాడుకునేవాడు, దేవునితోనే ఉండేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు పిల్లలు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు హెచ్చిస్తూ హెచ్చిస్తూ ఉండేసరికి చూడండి, ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా పిల్లలు? ఇక్కడికి వీళ్ళున్న దేశంలో కరువు వచ్చింది పిల్లలు. అస్సలు పంటలు పండట్లేదు, వర్షాలు లేవు, ధాన్యం లేదు, వాళ్ళకి ఉన్న డబ్బు అయితే ఉంది కానీ తినడానికి ఆహారం లేదు పిల్లలు. కానీ వీళ్ళు కొంత దూరంలో ఉన్నటువంటి ఐగుప్త దేశంలో సమృద్ధిగా ఆహారం ఉందని తెలిసిందనమాట. అందుకని ఈ బ్రదర్స్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి యోసేపు వీళ్ళందరినీ చూసి అమ్మో నాన్నయ్యలు వచ్చారు లోపల చాలా సంతోషపడ్డాడు, కానీ పైకి చెప్పలేదు పిల్లలు. అయితే వీళ్ళందరూ వచ్చి, ప్రభు మీ దగ్గర చాలా ఆహారం ఉందంట కదా, మేము కొనుక్కోటాకు వచ్చాము, మాకు కొంత ఆహారం ఇవ్వండి అని చెప్పి వంగి నమస్కారాలు పెడుతూ, అదిగో చూడండి పిల్లలు, రెండు చేతులు పట్టుకొని చాలా వినయము విధేయత చూపిస్తూ అడుగుతున్నారు పిల్లలు. ఒకప్పుడు ఈ అన్నయ్యలో ఏం చేశారు? యోసేపుని గుంటలో పడేశారు కదా, నీళ్లు లేని గుంటలో పడేశారు. తర్వాత మిద్యానీయులు వెళ్తాను వాళ్ళకి అమ్మేశారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి, ఈయనని తెలియదు వీళ్ళకి, కానీ వచ్చారు. మా తమ్ముడు అనుకోవట్లేదు వాళ్ళు, కానీ వచ్చి ఈయనొక ప్రభువు, ఈయనొక గొప్పడు, ఈయనొక గొప్ప వ్యక్తి అని చెప్పి వంగి నమస్కారాలు పెడుతున్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ ఒక కళ నెరవేరింది కదా పిల్లలు. ఓకే, ఇంకా చూద్దాం పిల్లలు. ఇక్కడ ఇంకో కళ వచ్చింది అనుకున్నాం కదా. ఆ పనలన్నీ కూడా చూడండి అలా బెండ్ అయినాయి. ఒక పన మాత్రం యోసేపు పన మాత్రం ఎలాగుంది? నిటారుగా ఉంది పిల్లలు. ఇవన్నీ అలా బెండ్ అయినాయి. మరి ఇక్కడ కూడా చూడండి, ధాన్యం కొరకు వచ్చారు, ఆకలేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆహారం లేదు, వీళ్ళ భార్యలకు ఆహారం లేదు, పిల్లలకు ఆహారం లేదు. ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చారు పిల్లలు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అప్పటికీ వీళ్ళు యోసేపును గుర్తుపట్టట్లా, ఈయన మా తమ్ముడే అని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. కానీ యోసేపు వీళ్ళందరూ నాన్నయ్యలు అని చెప్పి చాలా చాలా సంతోషపడతా ఉన్నాడు పిల్లలు. ఇక్కడ కూడా వచ్చి ఇంకోసారి మళ్ళా నమస్కారం పెడుతున్నారు. అయ్యా మాకు సహాయం చెయ్యి, మా దగ్గర డబ్బు ఉంది కానీ ధాన్యం లేదు, మీ దగ్గర ఉన్న ధాన్యం మాకు కొంచెం ఇవ్వగలరా, మేము డబ్బులు ఇచ్చేస్తాం ఎంతైతే అంత, మా నాన్నగారు ఆకలితోటి ఉన్నారు, మా చిన్న తమ్ముడు ఆకలితోటి ఉన్నాడు అని ఇవన్నీ చెప్తున్నారు పిల్లలు. కానీ యోసేపుకి అదంతా చూస్తుంటే లోపల చాలా సంతోషంగా ఉంది, అమ్మయ్య నా అన్నయ్యలు నేను చూశాను అని కదా పిల్లలు. కాబట్టి దేవుడు ఇక్కడ కూడా యోసేపునే హెచ్చించాడు. వీళ్ళ అన్నయ్యలందరికీ కూడా ఇంకా గుర్తుపట్టలేదు, తమ్ముడే ఈయన అని చెప్పేసి. చూద్దాం పిల్లలు. కానీ వీళ్ళందరూ నా బ్రదర్స్ అని ఇతనికి ఎప్పుడైతే యోసేపు పూర్తిగా గ్రహించాడో, అతనికి ముందే తెలుసు కదా. సరే, వాళ్ళకి డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళకి ధాన్యం ఇచ్చాడు, ఆ బ్యాగ్స్ నిండా కూడా ధాన్యం వేసి మళ్ళా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా దానిలో పెట్టేశాడు పిల్లలు. ఎందుకని? సొంత అన్నీళ్ళకి అమ్మకూడదు కదా ధాన్యాన్ని. అందుకని చాలా సంతోషంగా ఆ డబ్బులన్నీ, ఆ రోకలన్నీ దానిలోనే పెట్టేయండి అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళకు కూడా చెప్పాడు. చూడండి, ఇంకా అక్కడ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, బెన్యామీను ఉన్నాడు చూడండి, తనకైతే ఇంకా మంచి వెండి గిన్నెలు, ఇవన్నీ కూడా బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు, తన తినేవి తన తాగేవి కూడా దానిలో తమ్ముడు బ్యాగ్ లో పెట్టి ఇంటికి పంపించివే. ఏమన్నాడంటే మీరు నాన్నగారిని కూడా తీసుకురండి అని చెప్పి అప్పుడు తను ఎవరనేది చెప్పాడు. పిల్లలు అంటే దేవుడు ఎప్పుడు కూడా చూడండి బెన్యామీను అంటే ఎంత ఇష్టమో యోసేపుకి, చాలా చిన్నప్పుడు చూశాడు కదా, మళ్ళా ఇప్పుడు కలుసుకున్నారు కాబట్టి తను నేనే మీ తమ్ముడిని మీరు అప్పుడు పడేశారు కదా గుంటలో, మీరు అమ్మేశారు కదా, తర్వాత ఆ తమ్ముడినే నేను అని ఇక్కడ అందరికీ చెప్తే అన్నయ్యలు చాలా సిగ్గుపడ్డారు, చాలా బాధపడ్డారు పిల్లలు. అయ్యో మేము చాలా తప్పు చేశాము, అయినా నువ్వు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి చాలా ఇష్టపడ్డారు. తర్వాత అయితే జోసెఫ్ అవన్నీ మర్చిపోండిలే, నన్ను ఇందుకే ముందే నన్ను ఇక్కడికి పంపించాడు, ఇదంతా దేవుని ఏర్పాటే కాబట్టి మీరేమీ బాధపడకండి, మనందరం ఇంకా సంతోషంగా ఉందాం, నాన్నగారిని మీ భార్యల్ని పిల్లల్ని అందరినీ తీసుకొచ్చేయండి, మనందరూ ఇక్కడ హ్యాపీగా ఉందామని చెప్పి జోసెఫ్ వాళ్ళందరినీ కూడా చాలా ప్రేమించాడు పిల్లలు. మరి జోసెఫ్ తన బ్రదర్స్ ని ఎంతగానో ప్రేమించాడు. మరి మనం కూడా మన ఇళ్లలో మన అన్నలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు పిల్లలు మనందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి పిల్లలు. ఆ సంతోషము ఆ ప్రేమ ఎక్కడొస్తుంది అని అంటే ఎప్పుడైతే యేసుని కలిగి ఉంటామో అప్పుడు. ఇప్పుడు చూడండి ఈ అన్నయ్యలందరూ ఒకసారి ఈ జోసెఫ్ ని చిన్నప్పుడు 17 సంవత్సరాల వయసు అప్పుడు నీళ్ళ గుంట్లో పడేశారు కదా, అప్పుడు వీళ్ళందరిలో కూడా కొంత సాతానుడు ఏం చేశాడు, పడేయండి తమ్ముడిని అని ఒకళ్ళు, చంపేయండి తమ్ముడిని అని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా ఆ తమ్ముడిని చంపేయాలనుకున్నారు. ఎందుకని నాన్నగారు ఎక్కువ వాడినే ప్రేమిస్తున్నారు అని ద్వేషం వచ్చేసింది చూడండి, వాళ్ళకి అసూయ వచ్చేసింది చూడండి, కోపం వచ్చేసింది చూడండి, ఆఖరికి చంపేద్దామనేంత వరకు కూడా వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోయినాయి పిల్లలు. కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా యోసేపుని దేవుడు కాపాడాడు, ఇక్కడికి రప్పించాడు. ముందుగానే యోసేపుని ఇక్కడ పంపించడం వలన ఎప్పుడైతే ఈ బ్రదర్స్ అందరికి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి అక్కడ ఆహారం లేదో ఇప్పుడు ఇక్కడికి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కడుపు నిండా ఆహారం పెట్టి మంచి బోల్డ్ ప్లేస్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పశువులకి వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికి అంతా కూడా అతను చేయగలిగాడు. అంటే ఇదంతా కూడా దేవుని ఏర్పాటు. మన జీవితంలో కూడా చాలా సార్లు జరుగుతున్న సందర్భాలను బట్టి దేవుడు దీన్నంతా కూడా మనకి చేస్తున్నాడు, ఇదంతా కూడా ఆయన చిత్తం కాబట్టి మనం ఆయనకు వందనాలు చెప్పాలి అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి పిల్లలు. మనం ఎప్పుడు ఎక్కడ ఎలాగున్నా కూడా అది దేవుని చిత్తం. ఈ రోజు అందరూ మీరు వాక్యం వింటున్నారు, అనేక పాటలు నేర్చుకుంటున్నారు, ఇదంతా దేవుని చిత్తం, ఇదంతా దేవుడు ఎప్పుడో వాడుకుంటాడు. ఇక్కడ చూడండి యోసేపు 17 సంవత్సరాల వయసులో గుంటలో పడిన తర్వాత ఐగుప్తు దేశానికి తీసుకురాబడ్డాడు. ఇప్పటికి అతనికి దాదాపు 35-40 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి వీళ్ళు మళ్ళా బ్రదర్స్ ని కలిశాడు. ఇంతకాలం కూడా తండ్రికి కూడా తెలియదు యోసేపు బ్రతుకున్నాడు అన్న విషయం, కానీ దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా దాచిపెట్టాడు. కాబట్టి ప్రతిది కూడా మన జీవితంలో ఒక రోజు ఏమన్నా జరుగుతుంది అని అంటే దాని పర్యవస్థానం దేవుడు ఏదో ఒక రోజు మనకి రిజల్ట్ చూపిస్తాడు పిల్లలు. కాబట్టి ప్రతిది కూడా మనం వాక్యం వింటున్నామా, యేసయ్యా ఈ వాక్యాన్ని ఎప్పుడు నా హృదయంలో భద్రం చెయ్యి, నువ్వెప్పుడు దీన్ని బయట పెడతావో పెట్టు, నన్ను ఇంకా దీవించు, నాకు ఎందుకు ఇది నేర్పిస్తున్నావు, నాకు ఇది ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పి యేసయ్యని మనం అడుగుతా ఉంటే పిల్లలు చాలా యేసయ్య మనల్ని రకరకాలుగా దీవిస్తారన్నమాట. ఇప్పుడు యోసేపు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి నిజంగా యోసేపుకి ఏమీ తెలియదేమో, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫరో రాజుకి నచ్చినట్లుగా ఫరో రాజు ఏం చేస్తాడంటే మొత్తం తాళాలన్నీ ఇచ్చేసాడు. ఇంకా యోసేపుకి ఒక బానిసలాగా ఉండవలసిన వ్యక్తికి ఫరో మొత్తం తాళాలు ఇచ్చేసి మొత్తం నువ్వే చూసుకో, కరువు వస్తుందా నువ్వే చూసుకో, పరిస్థితులు బాగాలేదా నువ్వే చూసుకో, అన్ని చక్కబెట్టేగలవు నువ్వు అని చెప్పి యోసేపు మీద చాలా నమ్మకంగా అతను ఫరో మొత్తం పరిపాలన అప్పచెప్పేశాడు అనమాట. అంటే ఎంత గొప్ప జ్ఞానం దేవుడు అక్కడ ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా కూడా మనం నచ్చని ప్లేస్ లో మనం ఉండాల్సి వచ్చినా కూడా యేసయ్యా ఇక్కడ నన్ను ఉంచావు అని అంటే ఇది నీ చిత్తమే, కాబట్టి నీ చిత్తానికి నేను లోబడాలి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏ స్కూల్లో చదువుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ చుట్టాల ఇంటికి వెళ్తున్నా, ఏ ఊరు వెళ్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా అదంతా కూడా ఆయనకు అప్పచెప్పేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే యేసయ్య ఆ రోజు యోసేపుని ఎలాగైతే ఆశీర్వదించారు మనల్ని కూడా ఆ విధంగానే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఈ విధంగా ప్రార్థన చేసుకుందాం, ఆయన చిత్తం ఎలా ఉందో మన పట్ల జరగాలని ప్రార్థన చేసుకుందాం. మరి చూడండి ఇక్కడ ఒక మంచి మాట ఉంది, అది మెమరీ వర్స్ మనకి ఆదికాండం 39వ అధ్యాయము, నేను వచనం చెప్తాను. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. యెహోవా ఆశీర్వాదం ఐగుప్తీని ఇంటికి ఇచ్చాడు, ఇంటిలో ఉన్న సమస్తం మీద కూడా దేవుని ఆశీర్వాదాన్ని ఎవరి వలన ఉంచాడు, ఎంత ఆశీర్వాదము అని అంటే యోసేపు వలనే దేవుడు అక్కడంతా కూడా ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. చూడండి, మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళాము అని అంటే మనల్ని బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేయాలి. మనల్ని బట్టి ఆ స్కూల్ ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. మనల్ని బట్టి మన చుట్టాలు ఇల్లులు ఆశీర్వదించబడాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రోజు యేసే మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్ ఆశీర్వదింపబడాలని మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు యాక్టివిటీ కూడా చూద్దరు కానీ చూడండి, మీరు ఇది నేను మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్ లో, దీన్ని మీరు వేద్దురు గాని. చూడండి 11 ఉంటాయి, పనులు 11 ఉన్నాయి, స్టార్స్ 11 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆదికాండం 37 అధ్యాయంలో 7-9 వచనాల్లో ఉంటది. కాబట్టి మీరు ఇది యాక్టివిటీ చేయండి, మెమరీ వర్సెం ఇది చదువుదురు గాని. నేను ఈ రెండు కూడా మీకు పోస్ట్ చేస్తాను పిల్లలు గ్రూప్ లో. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. ఒక్కటే మనం ప్రార్థన చేయాలి, యేసయ్యా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఆశీర్వదించబడాలి. నా స్కూల్ ఆశీర్వదించు, నా ఇల్లు ఆశీర్వదించు, నా పేట ఆశీర్వదించు, నా ఊరుని ఆశీర్వదించు, ఇలా అని మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఓకేనా పిల్లలు? అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఎంత గొప్పగా యోసేపు గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. యోసేపు అక్కడెక్కడో స్కూల్కి వెళ్ళాడు, చదువుకున్నాడు, లేకపోతే స్కూల్లో జాయిన్ అయ్యాడు అనే విషయాలు మనం ఏమి ఇక్కడ చదవలేదు కదా. అబియా గ్రేస్, నువ్వు ఎక్కడ నుంచున్నావు, ఎక్కడ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు, నువ్వు మోకరించు, లేకపోతే ఫోన్ పైన పెట్టు. మోకరించండి, మోకరించారా? నీ గౌన్ అంతా కనిపిస్తుందమ్మా. ఓకే, కాబట్టి యోసేపుని యేసే ఆశీర్వదించారు అంటే మనల్ని కూడా యేసే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం, అడుగుదాం యేసయ్యని. అందరూ కళ్ళు మూసుకున్నారు, అందరూ చేతులు జోడించారు. యేసయ్యకి ఎంత ఇష్టమో కదా మీరు ఇలా ఉంటే. శాన్వి కళ్ళు మూసుకోవాలి ఇంకా. ఓకే పిల్లలు, ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు యోసేపును నువ్వు ఎంతగా ఆశీర్వదించావో నైనా, మరి ఎంత గుంటలో పడిపోయినప్పుడు ఎంతో వేదన చెంది ఉంటాడు కదా ప్రభా. మరి నా అన్నలు నన్ను ఇలా పడేస్తున్నారని చెప్పి నేను ఒక్కడే అయిపోయి ఎదిరించలేక ఎంతో దిగులు పడి ఉంటాడు. కానీ తండ్రి, ఆ అన్నలకే ఒకరోజు ఆహారం పెట్టగలిగే స్థితిలో ఆ బిడ్డను నువ్వు హెచ్చించావు ప్రభా. అందుకు నీకు వందనాలు తండ్రి. యోసేపును బట్టి ఆ ఫరో ఇంటిని తండ్రి, ఫరోకున్న సమస్తాన్ని కూడా నువ్వు దీవించావు ప్రభా. అలాగే మేము కూడా ఎవరింటికి ఎప్పుడు వెళ్తున్నప్పటికీ, నేను ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పటికీ, మా స్కూల్స్ గాని, మా పరిస్థితులు గాని, మేము వెళ్తున్న చర్చెస్ గాని అన్నిటినీ కూడా ప్రభా మీరు అత్యధికంగా ఆశీర్వదింప చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సండే స్కూల్ కి మేము వచ్చాం కాబట్టి నాని, ఈ సండే స్కూల్ ని ప్రభా ప్రత్యేకించి మీరే ఆశీర్వదించి దీవించి కృప చూపించండి నాయన. అనేక మంది వచ్చి చేరగలిగినట్లుగా కూడా మీరే సహాయం చేయండి తండ్రి. చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరే దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు అందరూ ఆమేన్ చెప్తున్నారా? ఎంతమంది చెప్పారు చూపించండి. ఆమేన్ అనాలి, ప్రార్థన అయిన వెంటనే మీరు ఆమేన్ అనుకోవాలి. అలా ఆమేన్ అంటే కలుగును గాక, అలా జరుగును గాక అని. ఓకేనా పిల్లలు? ఓకే, మీకు నేను రెండు పోస్ట్ చేస్తాను గ్రూప్ లో, చూసుకుందరు కానీ. ఇంకెవరు అడగద్దు హోంవర్క్ ఏంటి, యాక్టివిటీ ఏంటి అని అడగద్దు. మీకు నేను ఈ ప్రోగ్రామ్ అవ్వగానే పోస్ట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే పిల్లలు, అందరూ కూడా విన్నారు కదా. మోసెస్ ఆన్సర్స్ నాకు అక్క ఏమో గ్రూప్ లో లేవక్క. గ్రూప్ లో లేరా? ఒకసారి మీ నంబర్ చెప్తారా? 900000 900000 91 91 767 767. ఓకే, థాంక్యూ. మీ పేరు అన్న నాయన, మీ పేరు చెప్పండి అమ్మా. మళ్ళీ ఇమానియల్, అలెక్స్, ఆని. ఆని పాప పేరు ఆని అమ్మా. విక్టోరియా ఆని అమ్మా రాసుకోమా. తర్వాత నాన్న మీ పేరు రీనేమ్ చేయట్లేదేమి, డాడీ పేరే ఉంచేస్తున్నారు అలాగా? ఏదో మళ్ళీ అలాగే వచ్చింది. లాగౌట్ అయిపోయి లాగిన్ ప్రతిసారి రీనేమ్ చేస్తూ ఉండండి ఏమా. లేకపోతే మీరు ప్రొఫైల్లోనే రీనేమ్ చేసేయండి. ప్రొఫైల్లో సెట్టింగ్స్లో జూమ్ సెట్టింగ్స్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ సో రీనేమ్ చేసేయండి అమ్మా. ఇప్పుడు కాదు తర్వాత. రైట్ ఓకే ఇంకెవరైనా గ్రూప్ లో యాడ్ అవ్వలేదా నాన్న? ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఇంకా ఎవరైనా గ్రూప్ లో సుమిత నేను నంబర్ ట్రై చేశాను, అది వాట్సాప్ నంబర్ కాదు నాన్న. అన్మ్యూట్ చేసుకో. అది కాదు అవునా? మా అమ్మమ్మ అదే చెప్పారు. స్టెఫీ అక్క నంబర్ ఇస్తావేంటి? స్టెఫీ అక్క నంబర్ యాడ్ చేద్దాం కొని. ఓకే ఓకేనా? ఓకే నువ్వు నాకు ప్రైవేట్ గా చాట్ చేసేసే తల్లి. ఇంకెవరైనా గ్రూప్ లో యాడ్ అవ్వలేదా? ఓకే ఫైన్. మరి ఈ రోజు హోంవర్క్ శ్యామలక్క గ్రూప్ లో పెడతారు. ఇప్పుడు మీరు హోంవర్క్స్ కోసం ఎవరు హ్యాండ్రేస్ చేయొద్దు. ఇంకా మనకి 5 minutes ఉంది. సో ఎవరైనా మెమరీ వర్స్ చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పొచ్చు. ఓన్లీ 5 మెంబర్స్ కి ఛాన్స్. ఓకే ఓన్లీ 5. ఓకే శిలోని అండ్ జోరాష్. Andarki praise the Lord. I have heard your prayers and seen your tears. Amen. Andarki praise the Lord. 2 Kings 25. I have heard your prayer and seen your tears. I will heal you. 2 Kings 20:12. 5. Very good. Next inka okay Gracie and Prem. Unmute cheskontali. Praise Lord akka. Praise Lord akka. నీవు కన్నులు విరిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను, నిన్ను నేను బాగు చేసేదను. 2వ Raజులు 20:5. నిన్ను కన్నులు విరుచుట చూచి నీవు కన్నీళ్లు విరుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించును, నేను నిన్ను బాగు చేయను. 2వ Raజులు 20:20. వాక్యాన్ని నువ్వు బాగా చదువు, నీకున్న ఫేవర్ తగ్గిపోద్ది సరేనా? విశ్వాసం నమ్మకంతో నువ్వు ఆ వాక్యాన్ని ఇంకా బాగా చదువు, నీకు తగ్గిపోద్ది సరేనా? మరి తగ్గిపోయిన తర్వాత నువ్వు 10 times వాక్యం. ఓకే వెరీ గుడ్ ప్రేమ్. ఓకే లాస్ట్ టైలీ అండ్ నిలోని. Praise the Lord. I have heard thy prayer. I have seen thy tears. Behold, I will heal thee. 2 Kings 20:5. Very good. Niloani cheptava. Okay. నిమి అక్క క్లోజింగ్ ప్రేయర్ చేసేద్దాం అక్క. మిగతా వాళ్ళు మెమరీ వర్స్ చెప్పాలనుకుంటే క్లోజింగ్ ప్రేయర్ తర్వాత మీరు చెప్తారు ఓకేనా? ఫైన్. అందరూ చక్కగా నీల్ డౌన్ చేయండి పిల్లలు. మీకు ఎలా వీలైతే అలా చక్కగా నీల్ డౌన్ చేద్దాం. ఈ చిన్న వయసులో మనం నీల్ డౌన్ చేయాలి కదా? ఓకే చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. చాలా మంది కళ్ళు ఇలా ఇలా కొంచెం కొంచెం తెరిచి తెరిచి చూస్తారు పిల్లలు. అలా చూడొద్దు, చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం సరేనా? సకలాశీర్వాదాలకు కారణపుత్రుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. స్తోత్రములయ్యా, ఈ సాయంకాల సమయంలో మేము అందరము కలిసి కుటుంబంగా మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ సండే స్కూల్ కి వచ్చిన ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. ప్రతిరోజు అనేకమైన వాక్యాలు, కథలు నేర్చుకుంటుండగా ప్రభా అవన్నీ కూడా వారి హృదయంలో భద్రపరచండి ప్రభా. సైతాను ఎత్తుకొని పోకుండా ప్రభా నీవే వారిలో ముద్రించమని అడుగుతున్నాం తండ్రి. వారు ఎదిగి ఫలించినప్పుడు ప్రభా ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయవచ్చునా ప్రభువా। ఈ రోజు తాను మీరు చక్కని వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనములు స్తుతులు స్తోత్రం। కలల ద్వారా మీరు మాతో మాట్లాడే తండ్రి నీకు వందనములయ్యా। యోసేపును తన ఉన్నతమైన స్థితిలో నువ్వు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంచావు ప్రభువా। వారి కుటుంబం అంతటితో మరి ఎంతో ఐక్యతగా ఉండటానికి మీరు కృప చూపించిన తండ్రి నీకు స్తోత్రములు। అలాగనే మేము కూడా మా కుటుంబంతో సంతోషంతో ఉండగలిగే కృపను ధన్యతను మీరు మాకు దయచేయండి। ఇది నువ్వు తండ్రి ప్రేమ జ్వరంతో ఉన్నాడు ప్రభా, అతను మీరు పుట్టి స్వస్థపరచండి ప్రభా। అలాగే అభియ వాళ్ళ తండ్రి ప్రభు మావయ్య కూడా బలహీనతలో ఉన్నారు ప్రభా, మీరు ముట్టి స్వస్థపరచమని వచ్చినాం। ఈ కార్యక్రమాన్ని ఇంత మహిమకరంగా మరి చేసినందుకు నీకు వందనములయ్యా। రేపటి దినాన్ని మేమందరం కలుసుకొని మరొకసారి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మరి లోకం అంతా ఉన్న తండ్రి యొక్క వైరస్ మా దరికి రాకుండా నీ కంచెను వేసినందుకు నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక బిడ్డ తండ్రి ఈ కరోనా వైరస్ తో మరి ఉంటున్నాడు ప్రభా, అతన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచడం త్వరగా గృహానికి చేరుకున్నట్టు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్। సాన్వి ఎప్పుడు కళ్ళు మూసుకోదు, ప్రార్థనలో ఎప్పుడు కళ్ళు మూసుకోదు సాన్వి। అమ్మా సాన్వితో మాట్లాడండి। సాన్వి సాన్వి నువ్వు ఇప్పుడు ప్రేయర్ చేస్తానని వచ్చావా? నువ్వు లాస్ట్ ప్రేయర్ చెప్తావా? మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, రెండు చేతులు జోడించి ప్రార్థన చేయాలి సరేనా? నువ్వు కళ్ళు తెరుస్తున్నావు అంటే అప్పుడప్పుడు అంకుల్ చూస్తున్నారు నిన్ను, ఏసై కూడా నిన్ను చూస్తున్నారు కదా। మనం ఏసైని చూడాలంటే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అప్పుడు ఏసై మనతో మాట్లాడతారు। పిల్లలు మీరు అందరూ కూడా అంటే కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తే సమూహలతో మాట్లాడినట్లుగా నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఏసయ్య। కాబట్టి ఈ రోజు నుంచి మనందరూ కూడా సారీ ఏసయ్య, అప్పుడప్పుడు నేను కళ్ళు తెరిచేస్తాను, నన్ను క్షమించండి, ఇక్కడ నుంచి నేను మంచిగా ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి అని అందరూ అడుగుదాము పిల్లలు। ఇంతవరకు కళ్ళు తెరిచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసయ్యకి సారీ చెప్పి ఇక్కడ నుంచి కళ్ళు చక్కగా మూసుకొని ఏకీభవిద్దాం సరేనా? క్లోజ్ యువర్ ఐస్। ఇప్పుడు ఎవరైతే లార్డ్స్ ప్రేయర్ చెప్తారో ఆ ప్రార్థనలో చక్కగా ఏకీభవిద్దాం పిల్లలు। సాన్విని అడుగు ఓకేనా కాదా అని। సాన్వి ఓకేనా? సాన్వి ఓకే చెప్తే నాన్న శిలాని। Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. 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 తెలుగులో ఎవరు చెప్తారు నాన్న? ఇందాక ఎవరో చెప్పారమ్మా నీకు జయంతమ్మా, జయంత్ 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 పలుకున్న మాటని నీ నామం పలుచుపడుతుంది గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పలుకుమని నెరవేర్చినట్లు బొమ్మను నెరవేరును గాక, ఆయన అహం మీద మాకు దయచేయము, మా ఇలా అపరాధం చేసుకుని క్షమించినట్లు మా అపరాధం క్షమించుము, శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించుము, రాజ్యము శక్తి మహిమలు నిరంతరము. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అమ్మ కొంతమంది పిల్లలు ఎందుకు కళ్ళు మూసుకోరంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నేర్పించలేదు, అది ప్రాబ్లం అన్నమాట। వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వాళ్ళకి నేర్పించరన్నమాట, కళ్ళు మూసుకోవాలి అని నేర్పించకపోవడం వల్ల చాలా కష్టం, అది సైకలాజికల్ ప్రాబ్లం కూడా। కళ్ళు మూసుకుంటే వాళ్ళకి చికాకుగా ఉంటుంది, భయం కూడా వేస్తుంది అన్నమాట। కాబట్టి ఆ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి హెల్ప్ చేయాలి। ఆ కొద్దిమంది నేను చూస్తున్నాను రెగ్యులర్ గా కళ్ళు మూసుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు కళ్ళు మూసుకోవడానికి ఇష్టం ఉండదు, జస్ట్ ఒకసారి ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటారు మళ్ళీ తీసేస్తుంటారు అన్నమాట। కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో మీరు మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పండి, ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అలా నేర్పించలేదు కాబట్టి అలా చేస్తారు అన్నమాట ఓకేమా ఓకే ఓకే పిల్లలు ఈ రోజు మీకు మార్నింగ్ ప్రేయర్ ఈవినింగ్ ప్రేయర్ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి కదా మీరు చక్కగా కళ్ళు మూసుకొని ఏకీభవించాలి ప్రార్థనలు అప్పుడు దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు కదా పిల్లలు అలా ఉందామా మరి ఇంకెప్పుడు అలా చేయకండి చక్కగా మనం చేతులు జోడించాలి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేయాలి అమ్మా నాన్న మోకరించండి కళ్ళు మూసుకొని తప్పక్కర్లేదు మీరే ప్రార్థన చేసుకుందాం అనగానే వెంటనే 1 2 3 గుర్తొచ్చేయాలి మీకు సరేనా పిల్లలు అలా చేసుకుందాం ఆ ప్రార్థనలో అందరూ అలా రేపు మంచిగా మమ్మీ డాడీ వాళ్ళు చెప్పాలి మరి మా పిల్లలు ఈ రోజు నుంచి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించారు అని చెప్పాలి మేము సడన్ గా అడుగుతాం రేపు పిల్లలు మీ పేరెంట్స్ ని సరేనా అందుకు సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా మీ థమ్స్ అప్ చూపించండి పిల్లలు ఓకే ఓకే వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు అభియా గ్రేస్ వాళ్ళని ఒక్కసారి పెట్టామా ప్రజ్వల అభియా గ్రేస్ ఓకే వాళ్ళు లేరక్క ఇప్పుడు జస్ట్ చూసాను అభియానే ఉంటుందక్క ఆ అభియా అభియా జస్ట్ కనిపిస్తున్నారా వెళ్ళిపోయారు జస్ట్ వాళ్ళకి సెల్ ఫోన్ ఎలా పెట్టుకోవాలి అర్థం కావట్లా గౌన్ అంతా కాళ్ళు దాని మీదకి వచ్చేసి యాక్షన్ చేస్తున్నారు రేపు మార్నింగ్ అదే రేపు